हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मास्क एला कुट्टालो चूपिस्तानंडी चूडंडी इदी मिगिलिपोयिन क्लाथ्लु उंटाय कदंडी आ क्लाथ्लतो मास्क कुडुतुन्नानु चूडंडी फस्ट अयिते पोडवु 5 इंचेस तीसुकुन्नामु वेडल्पु वच्चेसि 10 इंचेस वेरे क्लाथ् पेट्टेसि रेंडु समानंगा कट् चेसुकुंटुन्नानु రెండు క్లాత్లు సమానంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు వైపులా కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ 5 ఇంచెస్ అటు 5 ఇంచెస్ ఇటు 10 ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి ముందుకి నాలుగు మడతలు పెట్టుకోవాలి వెడల్పు దగ్గర 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి పొడవు వైపునేమో 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇవి రెండు క్రాస్గా మనం మార్క్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకొని ఇటువైపు కూడా 1 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మనకి మాస్క్ రౌండ్గా రావాలి కదండి ఆ రౌండ్ షేప్ తీసుకోవాలి మార్కింగ్ చేసింది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇటు 1 ఇంచ్ కట్ చేసింది కూడా అదే 1 ఇంచ్ మార్క్ చేసింది కూడా చక్కగా నీట్ గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది అలాగే రెండు ఈ బ్లాక్ క్లాత్ ఫోల్డింగ్ చేసి మనం 1 ఇంచ్ మో కట్ చేసిన దగ్గర నుంచి కుట్టుకుంటున్నాము రౌండ్ గా పాదం అంచు కచ్చలో కుట్టుకోవాలి మొత్తం కుట్టకూడదు ఫ్రెండ్స్ ఆ మార్కింగ్ చేసిన మాత్రం కుట్టుకోవాలి పాదం అంచులో కొచ్చు పెట్టి కుట్టుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్ షేప్ మాత్రం కుట్టుకోవాలి మొత్తం కుట్టకూడదు సేమ్ ఈ క్లాత్ కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసేసి మనం 1 ఇంచ్ కట్ చేసుకున్నాం కదా రౌండ్ షేప్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రౌండ్ షేప్ లో ఖాళీ వే వస్తుందన్నమాట ఈ రెండు ఆపోజిట్ గా పెట్టేసేసి మాస్క్ ఈ విధంగా వస్తుందండి రెండు ఆపోజిట్గా మనం కుట్టొచ్చిన పైకి పెట్టేసి తర్వాత ఎలాస్టిక్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలాస్టిక్ వచ్చేసి 6 ఇంచెస్ కట్ చేసుకోవాలి 6 అంటే 6 to 6 12 అన్నమాట ఆ చెవికి ఈ చెవికి పెట్టుకోవడానికి 12 ఇంచెస్ కట్ చేసి దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఫోల్డింగ్ చేసి రౌండ్గా మడత పెట్టేసేసి ఈ మాస్క్ మీద పెట్టేసి కుట్టుకోవాలి ఫ్రెండ్స్
ఫస్ట్ అయితే ఈ విధంగా కుట్టుకోవాలి. సేమ్ ఇటువైపును కూడా అదే విధంగా కుట్టుకోవాలి. ఎలాస్టిక్ లోపలికి పెట్టేసి ఈ క్లాత్ పైన పెట్టేసి ఆపోజిట్ క్లాత్ కుట్టుకోవాలి. ఫ్రెండ్స్ పాదం అంచు ఖర్చులో కుట్టేసుకోవాలి రౌండ్గా మొత్తం. జాగ్రత్తగా చూసుకుంటూ పాదం అంచు ఖర్చులు కుట్టేసుకోవాలండి. చివరిన కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్, కుట్టకూడదు ఎందుకంటే మడవాలి కదా మనం తిరిగేయటానికి వీలుగా. కొంచెం గ్యాప్ ఉంచుకొని తిరిగేయాలి ఫ్రెండ్స్. తిరిగేసేసిన తర్వాత కుట్టుకోవాలి ఆ గ్యాప్ని. తిరిగేసేసిన తర్వాత ఆ గ్యాప్ని ఎలా కుట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా లోపల పెట్టేసేసి ఆ క్లాత్ని కుట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా మాస్క్ తయారైపోయింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.